మాకినేని బసవపనాయ విజ్ఞాన కేంద్రం, అమరావతి బాలోత్సవం ఈ రెండు వేదికల తరఫున ఈరోజు విజయవాడ నగరంలో 300 శానిటైజర్సు, 300 జతల గ్లౌజులు, 300 మాస్కులు పంచాలని కార్యక్రమం తీసుకున్నాం. ప్రధానంగా పారిశుద్ధ్యాన్ని, చెత్తను నిర్మూలించడంలో అమోఘమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్యానికి సంబంధించిన కార్మికులకి పంచాలని చెప్పి ఈ ఏర్పాటు చేశాం. వారు ప్రాణాలకు తెగించి ఈ కరోనా వైరస్ క్రిములు మరి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా వాళ్ళు గత 20 నుంచి కూడా చాలా శ్రమకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. అందుకని కనీసం ఈ శానిటైజర్స్ కనుక ఇస్తే వాళ్ళు సబ్బుతోనూ నీళ్ళ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ శానిటైజర్ ఓపెన్ చేసి బాటిల్ చేతులు శుభ్రం చేసుకోవచ్చు. ఆ రకంగా మాస్కులు, ఈ మాస్కులు కూడా యూజ్ అండ్ త్రో కాకుండా గుడ్డతో చక్కగా కుట్టించినవి, వీటిని శుభ్రం చేసి ఏ రోజుకు ఆ రోజు ధరించవచ్చు. అట్లా గ్లౌజులు కూడా యూజ్ అండ్ త్రో కాకుండా ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకున్న తర్వాత వాటిని శుభ్రం చేస్తే మరుసటి రోజు పెట్టుకోవడానికి వీలవుతుంది. ఆ రకంగా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వారు చేస్తున్న కృషికి ఎంతో కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మాకినేని బసవపున విజ్ఞాన కేంద్రం, అమరావతి బాలోత్సవం రెండు కమిటీలు విరాళాలు సేకరించి కమిటీల తరఫున కూడా వేసుకుని ఈరోజు వన్ టౌన్లో నైజాం గేటు, కేవీఎన్ కాలేజీ పాయింట్ల దగ్గర, అదేవిధంగా సింగనగర్లో ఇక్కడ పాయికాపురం కంట్రీకి దగ్గర ఓ పాయింట్ దగ్గర, అట్లా వాంబే కాలనీ, అదేవిధంగా పట్టమట్టలో స్కురుబిజ్జి కృష్ణలాంక పాయింట్ల దగ్గర, ఆ విధంగా ఒక 6 పాయింట్లు ఎంచుకుని ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కార్యకర్తలందరికీ, ప్రజాసంఘాల కార్యకర్తలకి, సిఐటి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.